బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు ఏదైతే ఉందో అది స్కైట్రోపోలిస్ అండి. అంటే మొత్తం అంతా ఇండోర్ గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ టైం మేము వీడియోలో చూపించాము, మొత్తం అంతా ఇండోర్ థీమ్ పార్క్ ఇది. చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి ఆడడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫుడ్ కోర్ట్ కూడా. సో ఒకసారి పిల్లలకి అయితే పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి, ముఖ్యంగా ఈ ఇండోర్ థీమ్ గేమ్స్ అయితే. కానీ లాస్ట్ టైం కొంచెం భయం వేసింది కదా. ఇంకోటి ఏంటంటే ఇండోర్ జిప్ లైన్ కూడా ఉంటుందండి దీంట్లో. అదిగోండి జిప్ లైన్, ఇండోర్ జిప్ లైన్ కూడా ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది క్యాసినో అండి. చాలా మంది ఈ క్యాసినోకి అయితే వస్తారు, బట్ మాకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ మీకు జస్ట్ చూపించడానికనే. సో ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవగానే పైన మీకు ఏవైతే బెలూన్స్ ఉన్నాయో అనండి, ఆ బెలూన్స్ అలా కిందకు వచ్చి కలర్స్ కలర్స్ డాన్స్ అయితే చేయొచ్చు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అదైతే స్టార్ట్ అవుతుందండి. చాలామంది వెయిట్ చేస్తారు దానికోసం, వెయిట్ చేసి అది ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మళ్ళీ వాళ్ళు గేమింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చూపించి వెళ్ళిపోతుంది. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది క్యాజినో అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జోదం పేకాట ఇవన్నీ అంటే మోర్ ఏమంటారు డిజిటల్ వే. మనకు సాధారణంగా చెట్లలో తొప్పుల్లో ఆడతారు, పబ్లిక్గా లీగల్గా జోదం ఆడతారు. ఇక్కడ చాలామంది మన ఇండియన్స్ కూడా వచ్చి ఇక్కడ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే ఇవి మీరు ప్రమోట్ చేయకండి, ఇవి చూడకండి, అలాగే వీటి దగ్గర రాకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. నాకైతే ఇష్టం లేదు. లాస్ట్ టైము లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాను, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను, భయం వేసింది, ఒళ్ళంతా జలదరిచ్చింది. నాకైతే వచ్చేసాను. చిన్నపిల్లల్ని అలౌ చేయరు, ఎవరిని అలౌ చేయకూడదు, చిన్నపిల్లల్ని అలౌ చేయరు. సో మీకు చూపిద్దామని వచ్చాను అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడే ఇక్కడే ఇదే గెంటింగ్ ఐలాండ్స్ లోనే వేరే పార్ట్ అన్నమాట. సో మేము ముందు స్కై వరల్డ్కి వెళ్ళామండి, గెంటింగ్ స్కై వరల్డ్కి. ఆ గెంటింగ్ స్కై వరల్డ్ అంతా ఏంటి అని అంటే అవుట్డోర్ గేమ్స్ అండి, మొత్తం థీమ్ బేస్డ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందరం అక్కడికి వెళ్ళిపోయాం, కానీ కరెక్ట్గా మేము టికెట్స్ తీసే టైంకి వర్షం పడి టికెట్స్ ఇచ్చే టైం కాదు, ఇన్ఫ్యాక్ట్ మేము కేబుల్ కార్లో వస్తున్నప్పుడే మీరు చూసారు ఫుల్ క్లౌడీగా అయిపోయి చిన్న చినుకులు. మేము అక్కడికి వెళ్ళేసరికి పెద్ద వర్షం అండి. సో ఇంకేంటంటే ఇంకా అవుట్డోర్ రైడ్స్ కొన్ని డిస్మిస్ చేసేసారు. లోపల చూస్తే అందరూ రెయిన్ కోట్లు వేసుకొని గొడుగులు వేసుకొని అలా ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు వర్షం పడిందని. సో చాలా ప్రైజింగ్ ఉన్నదండి, చాలా హై ప్రైస్ ఉన్నది. ఆన్లైన్కి ఆఫ్లైన్కి డబుల్ ద ప్రైస్ ఉన్నది. ఇంత కష్టపడి అంత ఖర్చుపెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రైడ్స్ ఎంజాయ్ చేయకపోయినా లేకపోతే అవి క్లియర్గా చూపించకపోయినా కూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో అందుకే మళ్ళీ మేము పైకి వచ్చామండి స్కైట్రోపోలిస్. ఇది కంప్లీట్గా ఇండోర్ థీమ్ బేస్డ్ అమ్యూజ్మెంట్ పార్క్. సో ఇప్పుడైతే మేము ఈ రైడ్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. జోషి ఆల్రెడీ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు, ఒక్కలే వెళ్ళాలంట రిప్రజెంటేటివ్ టికెట్ కౌంటర్ దగ్గరికి. సో తను వెళ్ళారు లోపలికి ఆల్రెడీ, మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఐ హోప్ విల్ ఎంజాయ్ దీస్ ఇండోర్ గేమ్స్ అండ్ రైడ్స్. క్యాష్లెస్ పేమెంట్స్ అండి ఇక్కడ, నేను క్యాష్ అస్సలు తీసుకోరు, కంపల్సరీ కార్డ్తోనే పేమెంట్ చేయాలంటున్నారు. సో మేము ఏం చేసామంటే క్యాష్ వేసి ఈ కార్డ్ అయితే తీసుకున్నాము. ఒక్క నిమిషం డీటెయిల్స్ డాడీకి ఇచ్చి వచ్చేది, ఆ అక్కకి ఇవ్వు తనే ఇస్తారు. సో ఏం చేసామంటే మాకు ఎంత పడుతుందో టికెట్, సో మేము ప్రైస్ దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని అంత అమౌంట్ మనం మెషిన్లో వేసేస్తే మనకి ఆ కార్డ్ దాంతో రీఛార్జ్ అయ్యి వస్తుంది. సో దాంతో మనం ఇక్కడ స్వైప్ చేసి టికెట్స్ అయితే కొనుక్కోవచ్చండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా కార్డ్స్ లేకపోతే కష్టమవుతుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే లేకపోతే వేరే కార్డ్ లేకపోతే ప్రాబ్లం లేదు, ఏ కార్డ్ అయినా లేకపోతే ప్రాబ్లం లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఒక కార్డ్ తీసుకోవచ్చు ఇలాంటిది.
దీనికి 2 రింగిట్ తీసుకుంటాడు, అది కూడా రిఫండబుల్లే. మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు వేయండి, కార్డు మీకు వచ్చేస్తుంది. మనం సిఎంఆర్ సెంట్రల్స్ లో బై న్యూ కార్డ్ టాప్ అప్ చెక్ బ్యాలెన్స్ అలా ఆప్షన్స్, సిఎంఆర్ సెంట్రల్ లో అక్కడ ఫుడ్ కార్డు కొనుక్కుంటామా సేమ్ అదే వాడేసిన తర్వాత మళ్ళీ పెట్టేసి మనం రిఫండ్ తీసేసుకోవచ్చు. మాకైతే చాలా బాగా ఉపయోగపడింది, చాలా సెట్టింగ్స్ తర్వాత. సో మేమైతే రైడ్స్కి వెళ్తున్నాము, చాలా గందరగోళం, వర్షం ఒక పక్కన హడావిడి, చాలా చాలా డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఇంత గోల్లో కాదు కానీ బయటికి వెళ్ళి మాట్లాడి మీకు చెప్తాను. ప్రస్తుతం అయితే రైడ్స్కి వెళ్తున్నాము. ఈ జెంటింగ్ హైలాండ్స్లో ఒకే దగ్గర చాలా థీమ్ పార్క్స్ అయితే ఉన్నాయండి, మనమే కన్ఫ్యూజ్ అవుతాము. సో మేమైతే కాంబో తీసుకున్నామండి, గుర్తుపెట్టుకోండి. ఆ కాంబో కూడా ఈ స్కైట్రోపాలిస్కి అన్లిమిటెడ్ తీసుకున్నాము. అన్లిమిటెడ్ అంటే మీరు ఎన్నిసార్లు అయినా ఒక రైడ్ నచ్చితే ఆ రైడ్ అన్ని రైడ్స్ కంటిన్యూస్గా చేయవచ్చు, రోజంతా రైడ్ చేస్తూ కూర్చోవచ్చు. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని ఎక్కువ టైం మనం ఎంగేజ్ చేయాలనుకుంటే సో అన్లిమిటెడ్ తీసుకోండి. మేము కూడా అన్లిమిటెడ్ తీసుకున్నాము. సో కాంబో ఎందుకు తీసుకున్నామంటే ఆ కాంబో అయితే మాకు తక్కువకి వచ్చిందండి. నేను వీలైతే ఆ ప్రైజింగ్ నేను మర్చిపోయాను, వీలైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ కాంబోలో మాకు ఈ స్కైట్రోపాలిస్తో పాటు అడ్వెంచర్ ల్యాండ్ కూడా వచ్చిందండి. అడ్వెంచర్ ల్యాండ్ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ దాంట్లో వస్తుంది, ఎందుకంటే వీడియో పెద్దదైపోతుంది, క్లారిటీ ఉండదని. సో అది మేము అడ్వెంచర్ ల్యాండ్ చేసిన తర్వాత అనిపించింది కాంబో తీసుకోవడం మంచిదైంది, వర్త్ అని అనిపించింది. కాబట్టి కాంబో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీకు బడ్జెట్ సహకరిస్తే మేమైతే కాంబో తీసుకున్నాం. జామ్ పెర్లా అంటే ఏంటో అనుకున్నారు, మా ఫస్ట్ రైడ్ అండి. సో వచ్చేసాం, అన్లిమిటెడ్ తీసుకున్నామండి, ఇంకా దున్నేద్దామని డిసైడ్ అయ్యాగా. సో ఇదిగోండి వెయిట్ చేస్తున్నాం లైన్ లో. అంటే ఇవి చిన్నపిల్లలవే, బట్ వీళ్ళతో పాటు మేము వెళ్ళిపోతున్నాము. కాదు అడల్ట్స్ కూడా కూర్చోవచ్చులే. మనకి ఇక్కడ చేతికి ట్యాగ్ అయితే ఇస్తారండి, ఆ ట్యాగ్ని చక్కగా ప్రతి రైడ్ దగ్గర స్కాన్ చేసేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఒకటేంటి అంటే నేను లాస్ట్లో కూడా చెప్పాను, రైడ్ పెద్ద ఎక్కువ టైం ఉండదు కానీ దానికి ముందు చేసే హంగామా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు సెక్యూరిటీకి లేకపోతే సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అది మనకు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. సో అసలైన రైడ్ తక్కువసేపు ఉంటుంది, ముందు అడావిడి మాత్రం ఎక్కువసేపు ఉంటుంది, అది మనకు కొంచెం ఇరిటేషన్ కింద అనిపిస్తుంది. కానీ శనాన్ కూర్చుంటాడు, నేనా శనా నువ్వు ఇక్కడ కూర్చోరా, అందరూ దూరం వెళ్ళిపోతే వీడియో ఉండదు. అవద్దు, చాలు రా చాలు, మమ్మీ మమ్మీ. సో మేము ఒక బాక్స్లో ఉన్నామండి, శనా ఇంకో బాక్స్లో ఉన్నాడు, రిచ్ అది కూడా ఆ బాక్స్లో ఉన్నాడు, వాడు ఒక్కడే రైడ్ చేస్తున్నాడు. సో ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి బెలూన్ డాన్స్ అవుతుందని చెప్పాను కదండి, అదిగోండి. క్రిసి ఎక్కడో పైన ఉండిపోయాడు, ముందు ఎక్కేసాడు. రిచి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ రిచి, ఎంత క్లియర్ గా చెప్పినా కూడా అది మేము ఫ్యామిలీ ఆఫ్ 5 ఉన్నాము, అందరం కలిసి వెళ్తాము అన్నా కూడా అస్సలు అదేంటో క్లియర్గా ఉంటారు. అరే రిచి రిచి, ఇది క్రిసి అడి, అది మన క్రిసి ఎక్కడ ఉన్నాడు,
అక్కడ ఉన్నాడు అదిగోండి మాకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాడు కరెక్ట్ గా ఉన్నాడండి అక్కడ ఇది గెంటింగ్ హైలాండ్స్ లో సెకండ్ వీడియో అండి మేబీ ఇంకో వీడియో లేదా రెండు వీడియోస్ రావచ్చు అలాగే మేము ఫస్ట్ సిరీస్ లో అంటే మలేషియా విజిట్ చేయడం థర్డ్ టైం ఫస్ట్ టైం కి మాకు యూట్యూబ్ లేదు సెకండ్ టైం యూట్యూబ్ చేసినప్పుడు గెంటింగ్ హైలాండ్స్ లో 3 స్టేషన్స్ మేము విజిట్ చేశామండి షెంగ్జీ చైనీస్ టెంపుల్ ఉంటుంది ఆ వీడియోలో కొంత డీటెయిల్స్ ఉంటుంది అలాగే ఈసారి గెంటింగ్ ఐలాండ్స్ లో మరికొంత డీటెయిల్స్ ఇచ్చాము సిరీస్ 1 సిరీస్ 2 చూస్తే మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తది రిచ్చిని శన ఏం తెలియలేదు శనాద్ వచ్చేసి చికెన్ ఫ్లాస్ బన్ చికెన్ పై చికెన్ పై రిచ్చికేమో సాసేజ్ బన్ చూస్తా మీరు గెంటింగ్ ఐలాండ్స్ వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ప్రత్యేకించి పిల్లలు ఉంటే మనం ఏది పడితే తినేవచ్చు బట్ పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు ఈ రైడ్స్ చేయడానికి ఇష్టపడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని ఎస్కేప్ కొడతారు కొట్టి కొట్టి సర్లే వాళ్ళు ఏం అడగట్లేదు కదా అని మనం ఊరుకునే లోపు కరెక్ట్ టైంకి వాళ్ళు ఆకలి అంటారు ఆ టైంకి మనం ఏం అరేంజ్ చేయలేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి బెటర్ ఏంటి అంటే మీరు హోటల్ నుంచి వచ్చినప్పుడే ఏమైనా స్నాక్ ఐటమ్స్ లాంటివి మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి కాబట్టి రైడ్స్ చేస్తూ వాళ్ళకి ఆకలేసినప్పుడల్లా బిస్కెట్స్ అని అవి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది సో మేమైతే రెగ్యులర్గా మాకు తెలుసు కాబట్టి మేము పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయలేదు మా పిల్లలకు కూడా ఐడియా ఉంది కాబట్టి కానీ మీరైతే అలా ప్లాన్ చేసుకోండి సో ఈ రైడ్ చేస్తున్నామండి ఇదిగో లోపలికి వేస్తాను రిచి క్రిస్సి కొంచెం భయపడుతున్నారు నాకు తెలీదు మరి ఎలా ఉంటుందో చూద్దాం ధైర్యం తెచ్చుకోండి సపోర్ట్స్ ఉన్నాయండి బ్యాక్ నా స్టార్టింగ్ లో లేవు మనం పడం కూడాను భయం వేస్తే కళ్ళు మూసేసుకోవడమే ఇంకంతకంటే ఏం చేయలేం ఏం అవ్వదు నాన్న ఇదిగో నాన్న క్రిస్ గడి ఫేస్ చూడండి ఒకసారి క్రిస్ గడి ఫేస్ చూడండి ఏం అవ్వదు కాదండి స్టార్ట్ అయిందండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ చెప్పు క్రిసి బాయ్ చెప్పు ఒరే బాగుందిరా బాగానే ఉంటది క్రిసి ఏం అవ్వదు క్రిసి అంతే సింపుల్ ఏం అవ్వదు క్రిసి అంతే నేను ఉన్నాను క్రిసి నాన్న ఏం అవ్వదు లవ్లీ కళ్ళు మూసేసుకో ఆపేశారు డాడీ అవుతున్నాడు అంటే స్పీడ్ తగ్గిపోయింది కదా స్పీడ్ తగ్గిపో నా రైడ్ ఎంజాయ్ చేయలేదండి ఈయన కాపాడటంతో సరిపోయింది ఏమైందిరా బాగుంది మరి ఈడు కానీ కొంచెం భయం వేస్తుంది మరి భయం పడిపోయా రిచి అయితే కళ్ళు మూసుకో క్రిస్టి అని అరిచేస్తున్నాడు ఆ రైడ్ బాగుందండి అంటే లాస్ట్ పీక్ వెళ్ళిన తర్వాత కొంచెం కింద పడిపోతామనే భయం ఉంది బట్ సేఫ్టీ చాలా ఉంది నేనైతే క్రిస్టిని మరి కన్సోల్ చేయడానికి వాడాను టైం అంతాను బట్ బాగుంది కళ్ళు మూసుకో క్రిసి అని అరుస్తున్నాడు ఏ కారు ఇక్కడ ఉందాం షానా తీస్తాడు
చనా చనా వీడియో తీసుకో ఒరేయ్ చనా వస్తున్నా చనా వస్తున్నా ఊ వెరీ గుడ్ అసలు మేము గెంటింగ్ హైలాండ్స్ వచ్చింది ఎందుకంటే అంటే గెంటింగ్ హైలాండ్స్ చూస్తూ లాస్ట్ టైం గెంటింగ్ స్కై వరల్డ్ తదో థీమ్ పార్క్ అండి అది మేము ఎక్స్ప్లోర్ చేయలేదు లాస్ట్ టైం మాకు బడ్జెట్ సహకరించక ఈసారి చేద్దాం ఎలాగైనా అని అనుకున్నాము ఎందుకంటే ఫస్ట్ సిరీస్లో కొంత చేసాము ఈసారి కొత్త చూపించాలి కదా అని దానికి ఒక్కొక్కరికి ఎంట్రీ ఎంత అంటే 5000 అండి సుమారు అయినా సరే మేము ధైర్యం చేసేసి పెట్టేద్దాము ఎందుకంటే వన్స్ ఇన్ ఏ వైల్ అని అనుకున్నాము బట్ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వెదర్ అండి సో ఇక్కడ అంత ఖర్చు పెట్టి టికెట్ తీసుకున్న తర్వాత చిన్న వర్షం పడిన అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ బంద్ చేసేస్తారు ఆ గెంటింగ్ స్కై వరల్డ్స్ అనే ఆ థీమ్ పార్కే అవుట్డోర్ థీమ్ పార్క్ అండి కాబట్టి మేము అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకొని అక్కడ ఒక గంట గంటన్నర డిస్కషన్ జరిగింది తీసేద్దామా వాళ్ళు మళ్ళీ ఆపేస్తారా తీసేద్దామా టికెట్స్ వద్దా అని అనుకుంటూ చివరికి ఇంకా వర్షం ఆగట్లేదు అని అనుకున్నప్పుడు మేము ఎక్కడికైతే వచ్చామండి కాబట్టి ఆ గెంటింగ్ స్కై వరల్డ్ అవుట్డోర్ థీమ్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయండి మాకైతే అవ్వలేదు వర్షం కాబట్టి మీరు ముందు బుక్ చేసుకొని వస్తే వర్షం పడుతూ ఉంటే మాత్రం దొరికిపోతారు మీకు రైడ్స్ ఏం చేయడానికి అవ్వదు అలాగే అక్కడ వచ్చినప్పుడు కూడా వెదర్ తేడాగా ఉంటే బుక్ చేసుకోకండి ఎందుకంటే యూనివర్సల్ స్టూడియోకి ఎంత అయితే టికెట్ ఉందో అంత రేట్ ఉందండి ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ గేమ్స్ అండి చాలా గేమ్స్ ఉంటాయి కానీ మనం మోసపోకూడదు బోల్ డబ్బులు పోతాయి ఈజీ అనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదు చూడండి రెడ్ లైన్ ఉంది అంత ఈజీ కాదు అక్కడ చూడండి వేస్తుంది అది స్ట్రాటజీ పాడదు టాప్ లో కొట్టాల కిందకి వేయాలి కన్నా కిందకి వేయాలి మరి మళ్ళీ అలాగే వేసాడు తెలుసు కూడా కదా ఇప్పుడు వచ్చిందేమో 4 అవర్స్ అవుతుందండి అసలు ఏంటో నెవర్ ఎండింగ్ లా ఉంది ఎంత వెళ్తున్నా ఏదో ఒకటి తగులుతుంది వస్తుంది మనకు ఓపిక ఉండాలే కానీ బోల్డ్ ఉన్నాయండి ఇక్కడ ఆడుకోవడానికి అండ్ ముఖ్యంగా పిల్లలు పిల్లలకే కాదు మనకు కూడా మనకి ఓపిక ఉండాలే కానీ చెప్పినట్టు చాలా అంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాము రండి చూద్దాం సో ఇక్కడికి వస్తే పైసలు బాగా ఉండాలండి ఎక్కడ చూసినా అంటే అంతా మనీ 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 నాకు తెలిసి కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతాయని అనిపిస్తుంది ఇక్కడ చాలా కొన్ని కోట్లు అందుకనే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా చాలా ఉంది ఇది 3 నెక్స్ట్ 4కి వెళ్ళాలి చేసే ఉంది కాబట్టే మేము గెంటింగ్ ఐలాండ్స్కి వస్తున్నప్పుడు చాలామంది పోలీసులు చెక్ చేశారు మమ్మల్ని కాదు మమ్మల్ని కాదు రోడ్లు ఆపి చెక్ చేశారు ఎందుకంటే ఎక్కువ ఏమన్నా ఫ్రాడ్స్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఎవరన్నా ఉన్నారేమోనని సో అలా తిరుగుతామండి ఇప్పుడైతే లెవెల్ 4కి వెళ్తున్నాము ఇంకా కిందవే మేము పూర్తిగా చేయలేదండి మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మేము అన్లిమిటెడ్ ప్లస్ అడ్వెంచర్ తీసుకున్నాము సో అన్లిమిటెడ్ అంటారు కానీ వాళ్ళు ఈ సేఫ్టీకి వాల్యూ ఇస్తున్నట్టు కనబడుతుంది కానీ అది మనకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది దాని మూలాన చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఒక్కొక్క దానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు కొన్ని రైడ్లు మాత్రమే చేసాము ఆ రైడ్లు అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు మేమే ఎంజాయ్ చేసాము ప్లస్ ఇప్పుడు అడ్వెంచర్ ల్యాండ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇంకా ఏదో ఎగ్జిబిషన్ కూడా ఇచ్చారండి మ్యూజియం ఇంకా అది ఎప్పుడు చేస్తారు నాకు అర్థం 4 అయిందా కింద రైడ్స్ దగ్గర నియర్లీ 1.5 అవర్ పైన స్పెండ్ చేశామండి ఇంకా కాంబో టికెట్స్ తీసాం కదా వాటికి కూడా టైం ఉండాలి అలాగే ఎంట్రీ టైం వచ్చేసి 8:00 దాని తర్వాత ఎంట్రీ ఉండదు అని అన్నారు కాబట్టి మేము అడ్వెంచర్ ల్యాండ్కి అయితే వచ్చామండి సో ఈ విజిట్ చేసిన తర్వాత వర్త్ అని అనిపించింది కాబట్టి అవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి ఎందుకంటే వీడియోస్ పెద్దవి అయిపోతాయి క్లారిటీ ఉండదు అని కాబట్టి
నేను ఇప్పుడు ఏదైతే స్కైట్రోపోలిస్ దాని ప్రైజెస్ అవన్నీ కిందనిస్తాను. మేము మలేషియా థర్డ్ టైం విజిట్ చేయడం అండి, కాబట్టి ఈ థర్డ్ టైం విజిట్ చేసినప్పుడు కొత్త ప్లేసెస్ చూపించాలని మేమైతే ప్రయత్నం చేశాము. కాబట్టి మలేషియా సిరీస్ 1లో గెంటింగ్ హైలాండ్స్ కొన్ని ప్లేసెస్ చూపించాం, ఇప్పుడు సిరీస్ 2లో 3 వీడియోస్ వస్తున్నాయి కాబట్టి గెంటింగ్ ఐలాండ్స్ మీద పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఒక రకంగా దొరుకుతాయి. కాబట్టి 3 వీడియోస్ సిరీస్ 1లో ఒక వీడియో చూడండి, పూర్తిగా డీటెయిల్స్ వస్తుంది. ఈ వీడియో కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.